స్మగ్లర్లు అక్రమ రవాణాకు వ్యవసాయ పొలాల్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ కూబింగ్ లో బయటపడింది. ఆర్ఐ భాస్కర్ బృందం చీకటి గల కోన ప్రాంతం నుండి సుమారు 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు వెళ్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారంతో అప్పటికే టాస్క్ ఫోర్స్ పార్టీలన్నీ రోడ్డు మార్గాలను బ్లాక్ చేయడంతో చేసేదేమీ లేక స్మగ్లర్లు ఎర్రగుట్ట ప్రాంతంలోకి వెళ్లిపోయారు. మరింత క్షుణ్ణంగా పరిశీలించగా రోడ్డుకి ఆనుకుని ఉన్న నీటి బంకలోని దట్టమైన పొదల్లో దాచిన 12 ఎర్రచందనం దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి చెరుకు తోటలో పనిచేస్తున్నట్లు నటించారు. కానీ పోలీసులు వారిపై అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు రాళ్లు విసిరి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. కనిపెట్టడానికి వీలు లేకుండా పెట్టి అడుగుతున్నారు. ఇక్కడంతా కూడా ఒకేసారి అడుగుతున్నట్లయితే మనం చూసి ఇది కూడా A1 సాలిడ్ A1 క్వాలిటీ. ఈ మధ్యకాలం ఈ క్వాలిటీ కావాలి. ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది. అబ్బా కబలో తీసు. ఉంటుంది 40 కేజీస్ ఉంటుంది. 40 కేజీస్ పైన ఉంటుంది. 40 to 60 కేజీస్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. అన్నీ కూడా 40 కేజీస్ అబ్బో ఉన్నారు. లాక్స్ ఇక్కడ